నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎస్, సొంత ఇల్లు కొనుక్కున్నామన్న ఆనందం ఉంటుంది. అయితే ఈఎంఐ ఉంది కదా, ఇంకా మ్యాక్సిమం 10 to 15 ఇయర్స్ వరకు ఉంది చాలామందికి. సో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈఎంఐతో పాటే కడదాం, ఎంతవరకు ఉంటే అంత, ఎంత మంది దగ్గర మనీ ఉన్నా కూడా ఆల్టర్నేట్గా వేరే దానికి ఉపయోగపడుతుంది అనే వాళ్ళు కొంతమంది ఉంటే, ఈఎంఐ కన్నా ముందే మన హోమ్ లోన్ని మనం క్లియర్ చేసేసుకుందాం ఎందుకన్నా మంచిది అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళిద్దరిలో ఎవరి డెసిషన్ కరెక్ట్? అసలు హోమ్ లోన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇక్కడ జనాల ఆర్థిక పరిస్థితి ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనేది ఊహించుకోవాలి. ఎవరికి వాళ్ళు సంపాదన ఈరోజు ఎంత ఉంది, ఇంకా మనకి ఎన్నేళ్ళ సర్వీస్ ఉంది, ఈ మధ్యలో మనకు బాధ్యతలు ఉన్నాయి, ఇవి చూసుకుంటే మనం ఎంత ఏమై ముందు కట్టుకోవచ్చు, దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. నేను జనరల్గా బ్యాంకులో ఉన్నప్పుడు ఏం చెప్పేవాడంటే 20,000 ఈఎంఐ ఉంది, మీరు రేపటి నుంచి 22,000 కట్టండి అని చెప్పేవాడిని. 10% ఎక్స్ట్రా కట్టమనేవాడిని మినిమం. ఒక 10% ఎక్స్ట్రా కడితే మా రికార్డులో 20,000 ఉంటుంది. మీరు 22 కట్టుకుంటూ వచ్చారు, సపోజ్ రేపొద్దున ఎప్పుడన్నా ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత కట్టలేని పరిస్థితి వస్తుంది, ఓ 2 రోజులు, ఓ 2 నెలల్లో 3 నెలల్లో, అప్పుడు ఈ ఎక్స్ట్రా కట్టింది సర్వే అయిపోతుంది. అంటే డిఫాల్ట్ అనేది హౌసింగ్ లోన్లో లేకుండా చూసుకోవాలి. హౌసింగ్ లోన్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, బ్యాంకర్గా నేను చూసింది, 3 నెలలు ఈఎంఐ పడలేదు అనుకోండి నోటీస్ అంటించేస్తారు. అంటే సర్ఫేస్ యాక్టు బలంగా ఉంది చేతిలో, సర్ఫేస్ యాక్ట్ ఉంది కాబట్టి నోటీస్ అంటించేస్తారు, 3 ఈమెయిల్ రాలేదంటే అంటించేస్తారు. అందువల్ల నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఒకవేళ సర్ఫేస్ యాక్ట్ అంటించిన తర్వాత మనం ఇంకొక నెల 1.5 నెల దాకా మనం కట్టలేదు అనుకోండి వేలంకి వెళ్ళిపోద్ది. సో మ్యాక్సిమం 5 నెలలు ఏమీ కట్టలేదు పరిస్థితి వస్తే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇల్లు మంచి చేతులను జారిపోద్ది, ఇది ఫ్యాక్ట్. 3+2 అది, అంటే 2 మంత్స్ నోటీసు, 3 మంత్స్ డిఫాల్ట్. అంటే 5 నెలలు కట్టలేదంటే ఇల్లు మంది కాదు. ఓకే ఓకే. ఇది పచ్చి నిజం బ్యాంకింగ్లో. అంటించేటప్పుడు కూడా నాకు బాధ వేసేది, కొన్నిసార్లు బాధ వేసేది, అయ్యో ఏదో అంటిస్తున్నామని. ఇంటికి వెళ్ళి అంటించడం బ్యాంక్ డ్యూటీ తప్పదు. వాళ్ళకి వెళ్ళి చెప్పేవాడు, అమ్మా మేమేం చేసేది లేదు కదా, మీరు 4 ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, అప్పటికి వేచి చూసాం, 3కే అంటించాలా కదా, ఇవాళ అంటిస్తున్నామని చెప్పి వచ్చాం. 1 నెల కన్సెషన్ కూడా ఇచ్చేవాడిని, అవినిపి అయిపోయింది, మేమేం చేయలేం, 3 ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి మేము అంటిస్తున్నామని చెప్తాం. ఇది రాకుండా ఉండాలంటే అడ్వాన్స్ పేమెంట్ అనేది ఎంతో కొంత ముందు నుంచి కట్టుకుంటూ రావాలి. అంటే ఎంత కడితే మంచిది అంటారు? అంటే నేను జనరల్గా ఒక 10% కట్టమని చెప్పేవాడిని. ఇప్పుడు ఇందాక చేసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 20,000 కడుతున్నారు ఈఎంఐ, మీకు ఒక 24 లక్షలు లోన్ ఉందనుకోండి, 20,000 ఈఎంఐ అవుతుంది ఈరోజు. 24 లక్షల లోన్కి 20,000 ఈఎంఐ మీరు కట్టుకుంటూ వస్తే 22 కట్టారనుకోండి, సంవత్సరం తిరిగేసరికి 24,000 ఎక్స్ట్రా అవుతుంది. ఒక 2-3 ఏళ్ళ తర్వాత అది ఒక 70,000 అవుతుంది. 70,000 అయ్యేసరికి అది 3-4 ఇన్స్టాల్మెంట్లు కవర్ చేసేస్తుంది. ఒకటి, రెండో అడ్వాంటేజ్ అంటే వడ్డీ తగ్గుతుంది. 2,000 ఎక్స్ట్రా కట్టారు కదా, దాని మీద వడ్డీ తగ్గుతుంది, వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది. ఇది కనపడని ఎఫెక్ట్, ఇది కనపడే ఎవడ ఎఫెక్ట్, ఇది కనపడని ఎఫెక్ట్. ఈఎంఐది కనిపిస్తుంది మనకి, 3 ఇన్స్టాల్మెంట్లు అదే కవర్ చేసేస్తుందండి. అలాగే ఏదైనా బోనస్ లాంటివి వస్తాయి, ఐటీ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, ఈ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళందరికీ, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బోనస్లు వస్తాయి. ఇవన్నీ నేను మా చుట్టాలకున్న ఏది చెప్పాను, ఇద్దరు 3 ఉన్నారు కాబట్టి ఇదే చెప్పాను, నీకు ఈ సంవత్సరం 50,000 వచ్చింది కాబట్టి ఒక పాతికి హౌసింగ్ లోన్ కట్టేసేసి మిగతా పాతికి నువ్వు ఖర్చు పెట్టుకోని చెప్పేవాడిని. అంటే ఆ పాతిక నీకు కావాల్సిన దాంట్లో రేపు బర్ధం తగ్గిపోతుంది. అంటే ఇండైరెక్ట్గా నీకు తెలియకుండానే 1 ఇన్స్టాల్మెంట్ 6 ఇన్స్టాల్మెంట్ కట్టేస్తున్నావు. సో ఈ బర్ధన్ తగ్గించుకుంటే 5 నెలలు డిఫాల్ట్ లేకుండా చూసుకోవాలి. ఈ 5 నెలలు డిఫాల్ట్ ఉందంటే ఇల్లు మంది కాదు, ఫ్లాట్ మంది కాదు. సో ప్లాన్డ్గానే ఉండాలి, ప్లాన్డ్గా ఉండాలి. అంటే ఈ 10% ఎక్స్ట్రా కట్టడం అనేది, లేదా లంసమ్గా డబ్బులు వచ్చినప్పుడు కట్టడం అనేది జనాలు మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది వచ్చింది ఖర్చు పెట్టేస్తారు, ఖర్చు పెట్టేసి రేపొద్దున మనకి ఏదైనా జాబ్లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అంటే 80% ఆఫ్ ది పీపుల్ ప్రైవేట్, 20% గవర్నమెంట్. గవర్నమెంట్ది 1వ తారీఖు అయితే 15వ తారీఖు జీతం ఇస్తారు, జనవరికి అయితే ఫిబ్రవరి కన్నా డిఏ ఇస్తారు, బయట ఎవరికి ఇస్తారు?
ఈ కరోనా లాంటి టైంలో చాలా ఇంపాక్ట్ చూశాను నేను. ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు పరిస్థితి అది. ఇప్పుడు కార్లు కూడా తెచ్చి మా ఫ్రెండ్ ఎదురుగా వరుసగా 20 కార్లు ఉన్నాయి. మొన్న విజిట్కి పోతే నేను లాస్ట్ ఇయర్, ఏందమ్మా 20 కార్లు బయట ఉన్నాయన్న, లోపల స్థలం లేదన్న అన్నాడు. లోపల 70 కార్లు ఉన్నాయి, ఏం మేలు కట్టలేక తెచ్చి పెట్టేశారు అమ్మేయడానికి. వచ్చినప్పుడు ఖర్చు పెట్టేశారు, 10 లక్షల కారు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేశారు. అంటే నేనే ఆ ఈఎంఐతో పాటు ఒక 10% ఎక్స్ట్రా కట్టుంటే ఈ బాధ ఉండదు. అదే ఒక ఇన్స్టాల్మెంటో 2 ఇన్స్టాల్మెంటో 3 ఇన్స్టాల్మెంటో అది ఆపుతుంది. అంటే కార్లోనైనా హౌసింగ్లోనైనా కూడా నేను చెప్పేంత 5 ఇన్స్టాల్మెంట్లు ఎప్పుడు కూడా మరణ శాసనం, మన చేతిలో నుంచి వస్తే వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఉండాలంటే అడ్వాన్స్గా కట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది చాలామంది చెప్పరు కానీ నేను బ్యాంకులో బాధ్యతగా చెప్పాను. ఇంకా నంటించినప్పుడు బాధ లేస్తుంది, ఎవరైనా ఇంటికి వెళ్ళి అంటించుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. అయ్యో పాపం కష్టపడి కొనుక్కున్నారే డ్రీమ్ కదా, ప్రతి వాళ్ళకి ఇల్లు కొనుక్కున్న ఆశ ఉంటుంది. అందుకని నేను అప్పుడు కూడా ఆపేయి, 1 నెల 2 నెలలు ఆపేవాళ్ళం. ఎన్పి అయినా కూడా ఎలా వేసేవాళ్ళం కాదు, పైనుంచి గొడవ వచ్చేది వాళ్ళకి తెలుసు. కానీ ఏం చేస్తాం, తప్పదు మార్చి వస్తుంది చేసేస్తామండి అలా అంటాం. మార్చి లోపల ఎన్పి తగ్గించుకోవాలి కదా మరి. ఫస్ట్ ఇప్పుడు మనకి 50 లక్షలు ఫ్లాట్ అనుకోండి సార్, ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత నుంచి అక్కడ మన ఆప్షన్ ఉంటుందా, లేదా బ్యాంక్ ఇంతే అని డిసైడ్ చేస్తుందా? అంటే డౌన్ పేమెంట్ అనేది ఈరోజు లేదండి. ఇద్దరికి ప్రీపేమెంట్ చేస్తే ఛార్జీలు వేసేవాళ్ళు, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు వేసేవాళ్ళు. 10 ఇన్స్టాల్మెంట్ కన్నా ఎక్కువ కడితే సంవత్సరంలో, ఇప్పుడు మీకు ఈ సంవత్సరం 2 లక్షలు కట్టాలనుకోండి, మీరు 2 లక్షలు ఒక ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది సుమారుగా 15,600 సపోజ్, ఈ 15,600 మీరు కడుతూ ఉండాలి. ఈ 10 ఇన్స్టాల్మెంట్ అంటే 15,600 ఇంటూ 10 అంటే ఇంకొక 150,000 మీరు కట్టారంటే పొరపాటున 2% ఎక్స్ట్రా వేస్తారు ప్రైవేట్ బ్యాంకులు ఇద్దరుకు. ఆర్బీఐ దానికి నానా గొడవ ఇంత తగ్గించేశారు, అసలు వేయద్దు, కట్టకపోతేనేమో అమ్మేస్తున్నారు కదా, కడితే ఎందుకు బాధ మీకు, మీరు ఇంకోటి లోన్ ఇచ్చుకోండి, దేశం ఏమైనా గొడవ పోయిందా కదా. ఆర్బీఐ గవర్నర్ ఇలాగైనా దేశం ఏమైనా గొడవ పోయింది, ఇంకోటి ఇచ్చుకోండును, ఈ 2 లక్షలు కూడా కల్పించుకోండి, ఎక్స్ట్రా కట్టిన 150,000 కూడా కట్టి ఇచ్చుకోండి, ఇంకోటి ఇచ్చుకోండి. మీకు మార్కెటింగ్ ఏజెంట్లు ఉన్నారు కదా దిక్కుమంతమంది, ఇచ్చుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అప్పటి నుంచి తగ్గిందనమాట. అంటే ఇప్పుడు ప్రీపేమెంట్కి ఎక్స్ట్రా లేదు, ఏమీ కట్టుకుంటూ ఎక్స్ట్రా కట్టుకుంటూ వస్తే ఏమైతో పాటు ఎక్స్ట్రా కట్టుకుంటూ వస్తే ఫస్ట్ అసలు ఎంత కట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మనకు హౌస్ లోన్ తీసుకున్నాం సార్, హోమ్ లోన్ తీసుకున్నాము, తీసుకున్నప్పుడు ముందుగా ఎంత కట్టాలి అసలు? అంటే హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి కన్స్ట్రక్షన్ ఉంటుంది, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది చూసారా ఆక్యుపెన్సీ, అప్పటి నుంచి ఏమీ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా అయిన వడ్డీ మాత్రం కట్టుకోవాలి. ఆ వడ్డీ కట్టుకుంటే ఏమీ స్టార్ట్ అవుతుంది, తప్పదు ఒక 6 నెలలకు 7 నెలలకు మీరు ఇల్లు కట్టి ఉంటారు, ఆ 7 నెలల తర్వాత ఏమీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కట్టున్నది ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనుకోండి సార్, ఒక ఫ్లాట్ తీసుకు వేళ కొన్నాం అనుకోండి, 15వ తారీఖు వేళ కొన్నాం అనుకోండి, మళ్ళీ 15వ తారీఖు డ్యూ అవుతుంది ఏమీ. నేనేం చెప్తానంటే 15వ తారీఖు ఏమీ పెట్టుకోవచ్చు, మీ బ్యాంకులో ఎవరికి పెట్టేవాడు కాదు. 20వ లోన్ ఇచ్చిన 20వ తారీఖు ఏమీ పెట్టేవాడు కాదు, ఎందుకంటే 1వ తారీఖు వస్తుందా 2వ తారీఖు వస్తుందో శాలరీ అడుగుతాం. సపోజ్ వాళ్ళకి శాలరీ 3వ తారీఖు అనుకోండి, 3వ తారీఖు ఏమీ పెడతాం. ఓకే, ఏ రోజు వస్తే ఆ రోజు, ఎందుకంటే 20వ తారీఖు పెట్టామనుకోండి, 20వ తారీఖుకి కట్టలేడు పక్క నెల 3వ తారీఖు అంటే 13 రోజులు పెళ్ళి ఇంట్రెస్ట్ పడుతుంది, ఏమీ కట్టలేదు కదా. ఆ ఏమీ అమౌంట్కి 2% ఎక్స్ట్రా పడుతుంది, లాస్ కదా కస్టమర్కి. అందువల్ల లోన్ తీసుకునేటప్పుడు మీ శాలరీ డేట్ని బట్టి ఈఎంఐ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది చాలామంది చేయట్లేదు, తెలియట్లేదు. బ్యాంక్ వాళ్ళు కూడా గుడ్డిగా వేసేస్తున్నారు, 22వ తారీఖు శాలరీ తీసుకు లోన్ తీసుకున్నావు, నచ్చిన నెల 22 ఈఎంఐ రాసేస్తున్నారు. అడిగి చేసుకోవాలి, లేదా బ్యాంక్ వాళ్ళకన్నా కాస్త హార్ట్ ఉంటే వాళ్ళు చేయాలి. అది ఈ ఇంత దూరం పోయి ఆలోచిస్తే ఇది కూడా చేయొచ్చు. అంటే మనం ఏమీ ఫిక్స్ చేసుకోవడం, ఎక్స్ట్రా కట్టడం అనేది ఎప్పుడూ సేఫ్. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ ఫ్లాట్ కనుక తీసుకుంటే, ఇప్పుడు నన్ను మొన్న లాస్ట్ ఇయర్ ఒక ఆర్టీసీ ఎంప్లాయీ మా ఇంట్లో అద్దెకు ఉన్నాయని అడిగాడు సార్, 15వ తారీఖు దాకా శాలరీ రావట్లేదు, నాదే ఈఎంఐ 3వ తారీఖు ఉంది అని. బ్యాంకుకి వెళ్ళి ఈఎంఐని 3వ తారీఖు నుంచి 15వ తారీఖు మార్చుకో అని చెప్పి ఉంది కదా. బ్యాంక్ ఏమి అంది కదా, డబ్బులు కట్టాలి, ఎట్ట కడితే మాకే
మీరు ఎలా కట్టినా మాకు అనవసరం కదా, అందువల్ల బ్యాంక్ ఏమి అనదు. సో 15 తారీఖు మార్చుకుంటే కన్స్ట్రక్షన్ ఫ్లాట్ తీసుకుంటే దానికి ఎంత సార్ కట్టాల్సి ఉంటుంది ముందు? మనం ముందంటే మార్జిన్ వచ్చేసేసి 15% కట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ 70 లక్షలు ఉన్నారనుకోండి, 15% అంటే 10 లక్షల 50 వేలు మనం కట్టుకోవాలి, మార్జిన్ మనం కట్టుకోవాలి. మిగతా బ్యాంక్ డబ్బు ఇస్తుంది, ఆ రెండు కలిపి డీడీ ఇస్తారు. ఆ డీడీ తీసుకెళ్ళి రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళ చేతిలో పెడతాం. బ్యాంక్ ఆఫీసర్ వచ్చి ఇస్తారు, లేదా జెరాక్స్ కాపీ ఇస్తారు. జెరాక్స్ కాపీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒరిజినల్ డీడీ ఆయనకి ఇస్తాం. మెట్రోలో అయితే టాప్ మెట్రోస్లో అంటే హైదరాబాద్ లేదా బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇట్లాంటి చోట్ల అయితే ఫారిన్ బ్యాంకులు కేవలం 6.5 ఇస్తున్నాయి. ఫారిన్ బ్యాంకులు 6.5 ఇస్తున్నాయి. ఇది పచ్చి నిజం. అంటే వాళ్ళకి డాలర్లో డబ్బులు ఉన్నాయి కదా, ఆ దేశాల్లో 2% కన్నా వడ్డీ లేదు. ఇది 6.5 వాళ్ళకి ఇది లాభమే, వాళ్ళు 6.5 చేస్తున్నారు. అది తీసేస్తే మిగతా సిటీస్లో అంతా కూడా మనకు అకౌంట్ ఉండదో లేదో కూడా చూసుకోవాలి కదా. మనకు అకౌంట్ను బట్టి ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే కాంపిటీషన్ హెవీగా ఉంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ మధ్యలో 6.5 నుంచి 6.75 దాకా ఉంది. గవర్నమెంట్ బ్యాంకుల్లో 6.7 నుంచి 6.8 లోపల ఉంది, ఒక్కో బ్యాంక్ వేరియేషన్ జనరల్గా. అయితే గవర్నమెంట్ బ్యాంకుల్లో ఎక్స్ట్రా అమౌంట్ వేయడం ఉండదు. ప్రాసెసింగ్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని అంటే ముందు నుంచి వాటేసుకుంటారు, వెనకాల బ్యాక్ ప్యాకెట్ కొట్టేస్తారు. చాలా బ్యాంకుల్లో జరుగుతుంది, గవర్నమెంట్ బ్యాంకుల్లో జరగదు. నేను పనిచేసాను కాబట్టి గవర్నమెంట్ బ్యాంకుల్లో ఏదైనా కూడా రైట్ ట్రయల్గా ఉంటుంది. సో బ్యాక్ ప్యాకెట్ కొట్టేసి పని ఉండదు. వీలైనంత వరకు గవర్నమెంట్ బ్యాంకుల్లో తీసుకుంటే సేఫ్, వీలైనంత వరకు. ఎందుకంటే పీనల్ ఇంట్రెస్ట్ మేము ఆ ఇన్స్టాల్మెంట్ మీద 2% వేస్తాం, వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద 3-4 వేస్తారు. అది ఎక్కడో లాస్ట్లో ఉంటుంది, ఆ క్లాజ్ అగ్రిమెంట్లో లాస్ట్లో ఉంటుంది. అది కష్టం అనమాట. ట్రాక్టర్లో ఒకటి చూసాను నేను, ప్రైవేట్ బ్యాంక్కి మొన్న, అయ్యో అనిపించింది నాకు. పీనల్ ఇంట్రెస్ట్ 10%, నువ్వు ఇన్స్టాల్మెంట్ ట్రాక్టర్ 50,000 కట్టకపోతే 6 నెలలకు ఒకసారి ఆ 50,000 10% 5,000 వేసేస్తారు. సచ్చా 2% వేయాలి. అది గవర్నమెంట్ బ్యాంకులు అలా ఉంటుంది. బ్యాంక్ బెస్ట్ అంటారు, హోమ్ లోన్ బెస్ట్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.